పెడితే రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద దారుణమైన రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. దుండగులు ట్రాక్ పై బరువైన సిమెంట్ దిమ్మను పెట్టారు. వేగంగా వచ్చిన రైలు ఆ దిమ్మను బలంగా ఢీకొట్టడంతో ఇంజిన్ కు తీవ్ర నష్టం వాటిల్లింది. ట్రాక్ కూడా దెబ్బతింది. అయితే లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంటు దిమ్మ విరిగిన భాగాలను ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దేశంలో రైలు ప్రమాదాలకు వరుస కుట్రలు జరుగుతూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం యూపీలోని కాన్పూర్ లో ఇదే తరహా కుట్రకు ప్రయత్నం జరిగింది. రైల్వే ట్రాక్ పై ఎల్పీజీ సిలిండర్ ను పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశారు దుండగులు. వరుస ఘటనలతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి రైలు ప్రమాదానికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేశారా? కాన్స్పిరసీ ఉందా? రాజస్థాన్ లో బయటపడుతున్న వెలుగు చూసినటువంటి ఈ ఘటనని ఎలా చూడాలి? వరుస సంఘటనలపై కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రైల్వే ట్రాక్ పై సిలిండర్ పడేసిన ప్రమాదం ఒక పక్కన, ఇంకొక పక్కన ఈ దిమ్మ, ఎట్లా చూడాలి ఇవన్నీ? చంద్రిక, మీరు చెప్పినట్లు రైలు ప్రమాదాలకు సంబంధించి ఏదైతే కుట్ర జరుగుతుందా అన్న కోణంలో ఇప్పుడు కేంద్ర రైల్వే శాఖ అధికారులు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. మొన్న చూసుకుంటే ప్రయాగ్రాజ్ నుంచి భివానీకి వెళ్తున్నటువంటి కాళింది ఎక్స్ప్రెస్ కి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఈ రైలు పట్టాలపై ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ను రైలు ఢీకొట్టింది. ట్రాక్ పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లుగా గుర్తించినటువంటి లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేకులు కూడా వేశారు. అయినప్పటికీ కూడా రైలు ఆ సిలిండర్ ని ఢీకొంటుంటే అది పట్టాలకు కొంత దూరంలో ఎగిరిపడింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. లోకో పైలట్ రైల్వే గార్డు దీనిపైన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకా పట్టాల సమీపంలో దోషమైనటువంటి సిలిండర్ తో పాటు ఒక పెట్రోల్ బాటిల్, అదేవిధంగా అగ్గిపెట్ట 4 గ్రాముల పేలుడు పదార్థాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైలు ప్రమాదం తలపెట్టేందుకు జరిగినటువంటి కుట్రగా కూడా భావిస్తున్నారు. 5 దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. సో ఇది ఇట్లా ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజస్థాన్ లో ఇటువంటి సంఘటనే ఇప్పుడు వెలుగులోకి రావడం అన్నది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైల్వే ట్రాక్ పైన మోటార్ బైక్ విడిభాగాలు పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక కోణంలో ఇప్పుడు ఈ విచారణ జరుపుతున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద ఈ రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్టుగా చెప్తున్నారు. ట్రాక్ పైన బరువైన సిమెంట్ దిమ్మెను దొండగులు పెట్టారు. ఆ తర్వాత సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి ముందుకి దూసుకెళ్లింది రైలు. అయితే రైలు ఇంజిన్ తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. ఆర్పీఎఫ్ అధికారులకు వెంటనే రైలు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు. రైలు ఢీకొట్టినటువంటి ప్రదేశంలో సిమెంట్ దిమ్మె విరిగినటువంటి భాగాలు కూడా ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించింది. మంగ్లియావాన్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సో ఈ యూపీలో జరిగినటువంటి సంఘటనకు ఇప్పుడు రాజస్థాన్ లో జరిగినటువంటి ఈ సంఘటనకు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ రైలు ప్రమాదాలకు ఏమైనా కుట్ర జరుగుతుందా? రైలును పడగొట్టే కుట్ర ఏదైనా? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా హర్యానాలో కూడా ఈ నెలలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగటం అన్నది కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంది. వీటిపైన విచారణ కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏం చెప్తుంది కృష్ణ? ఎందుకంటే ఒక పక్కనేమో ఉత్తరప్రదేశ్ లో మర్చిపోకముందే ఇప్పుడు రాజస్థాన్ లోని అజ్మీర్, అదేమో సిమెంట్ బ్లాక్, ఇదేమో ఇప్పుడు సిలిండర్ అంటున్నారు. అంటే డాగ్ స్క్వాడ్ ఏమైనా పంపించి పరిశీలించారా? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఎవరిన అనుమానాస్పదంగా తిరగడం కానీ ఆ ప్రాంతంలో ఏదైనా కదలికలు కానీ? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం మనం చూసుకుంటే ఇది ఖచ్చితంగా కుట్ర కోణమే అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట.
దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించారు. అది నిజానికి ఇది కుట్ర కాకపోతే ఒకవేళ ప్రమాదం అనుకుంటే ఇటువంటి ఏదైతే సిలిండరు, అదేవిధంగా మోటార్ బైక్ విడి భాగాలు, దిమ్మెలను రైల్వే ట్రాక్ల మీద ఉంచడం, ఇవన్నీ కూడా ఎవరు కూడా ఉంచరు. కావాలని అవి అక్కడ పెట్టడం వల్లే ఈ రైలు ప్రమాదాలకు కావాలనే చేశారు. కాకపోతే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనుక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి అన్న దానిపైన అన్న యాంగిల్ లోనే ఇప్పుడు విచారణ జరుగుతుంది. త్వరలోనే ఈ నిందితులందరినీ కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు చెప్పినట్టు మాట ఏంటంటే, ఈ రెండు సరే క్షేమంగానే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎవరికి కూడా ఎటువంటి ఏవి కూడా ప్రమాదం జరగలేదు, ఇక పైన ఇటువంటివి జరగకుండా ఉండటం కోసం ఏం చేయాలి, ముందుగా ఈ ట్రాక్ల పైన ఏదైతే ఈ ట్రాక్లను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంత అప్రమత్తం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్లు అన్నిటిపైన కూడా ఇటువంటి సంఘటనలు కనుక జరిగితే అవి వాటిని ఎలా నివారించాలి అన్న దానిపైన ఈరోజు రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో రైల్వే శాఖ మంత్రి కూడా సమావేశం అవుతున్నారు. ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా తగినటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇది నిజంగా కొంత కుట్ర కోణంలో భాగంగానే అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, అంటే ప్రస్తుతం విచారణ అధికారులు ఏం చెప్తున్నారు, ప్రధానంగా ఇక్కడ ఏమన్నా కొన్ని రైల్వే స్టేషన్స్ లో కానీ కొన్ని ప్రత్యేకంగా అనుమానంగా అనిపించే రైల్వే ట్రాక్ దగ్గర ఏమన్నా బలగాలను మోహరించే అవకాశం ఉందా? బలగాలను అయితే మోహరించారు ఇప్పటికే. అంటే యూపీ, అదేవిధంగా రాజస్థాన్ ఎక్కడైతే ఈ సంఘటనలు జరిగినాయో ఆ సంఘటనలు జరిగినటువంటి ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. అంతేకాకుండా అదనపు బలగాలను కూడా, ఏదైతే ఈ యొక్క సంఘటనలు జరిగే అవకాశం ఉంది, ఇంటెల్ ఏదైతే ఇంటెల్ ఆధారంగా తీసుకున్నటువంటి చర్యలు వీటన్నింటి చూస్తే కొన్ని కొన్ని రైల్వే స్టేషన్లో అక్కడ కొంత పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొంత వరకు సమాచారం కూడా వచ్చింది. ఇటువంటి ప్రమాదాలు ఇంకా మరికొన్ని జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. కానీ వాటిని మాత్రం బయటికి రానివ్వట్లేదు. అవి ఎంత తక్కువగా సమాచారాన్ని బయటకిస్తే అంత మంచిదని కూడా భావిస్తున్న నేపథ్యంలో అన్ని రైల్వే స్టేషన్లో కూడా ఒక ప్రొటెక్షన్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కూడా ఈ సమాచారాన్ని అందజేసి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ మీద ఏమైనా అనుమానాస్పదంగా ఈ యొక్క ఏమైనా వస్తువులుంటే వెంటనే రైళ్లను ఆపేయాలని కూడా లోకో పైలట్లు, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా తగినటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. రీసెంట్ థ్యాంక్ యూ.